హృదయపూర్వక స్వాగతం. ప్రత్యేక హోదా. ఒక 2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటాను, ఏమనుకోద్దేవ్. సార్, విత్ యువర్ పర్మిషన్. ప్రత్యేక హోదా. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు 1 సంవత్సరం కాలం పాటు ఆ పార్టీలో ఆంధ్రప్రదేశ్ పట్ల జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి ఎన్నో చర్యలను చూసిన వాడిని నేను. చాలా దగ్గరగా రాష్ట్రం కోసం ఎంతో పాకులాడుతున్నట్టు నటించి కుటుంబ స్వలాభాల కోసం ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులని దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. బాబు గారితోటి చాలా గుడ్ బుక్స్లో ఉన్నటువంటి మనుషులుగా ఉన్నటువంటి వ్యక్తులు బాబుగారి పరోక్షంలో ఎన్నోసార్లు ఏకవచనంతో ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు చూశాను నేను ఆ వ్యక్తుల దగ్గర. కానీ నటించడంలో మాలాగా సినిమా ఆర్టిస్టుల కంటే అద్భుతమైన నటనా ప్రదర్శన చేశారు. బట్ అదంతా గతం. చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు. ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. వాళ్ళ నాటకాలు గమనించలేకపోతున్నారనే పద్ధతిలో ప్రజా సంఘాలుగా విమర్శించిన మాట వాస్తవం. బాబుగారు నమ్మారు, కానీ దగ్గరగా చూశాను ఆయన గుడ్డిగా నమ్ముతున్నారేమో అని అనుకుని భయపడి చాలా సందర్భాల్లో విమర్శించడం కూడా జరిగింది. అది కేవలం రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేసిన మాట వాస్తవం. ఇప్పటికి కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, బోల్డ్ రకాలుగా విమర్శిస్తూ వస్తున్నారు. అదేం పెద్ద నేను పట్టించుకునే మనిషిని కాదు. ప్రత్యేక హోదా వల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో 2015 మొదటి బడ్జెట్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి నేను వెంకయ్యనాయుడు గారిని కలిసి, అయ్యా ఏమిటి ఇది, ఇంత అన్యాయం జరుగుతూ ఉందంటే ఇయ్యరమ్మా అని అన్నాడు. అయితే బయటకు వచ్చేద్దాం సార్ మనందరం అని అన్నా. నా వైపు ఒక క్వశ్చన్ మార్క్ వే చూసి ఇంత పిచ్చోడా అని అనుకున్నట్టు చూశారు ఆయన. ఆ క్షణం నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్చి 27వ తారీఖు ఎక్కడైతే నరేంద్ర మోడీ ప్రామిస్ చేశాడో, తిరుపతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రామిస్ చేశాడో అదే వ్యక్తి, అదే తిరుపతిలో మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అన్ని పార్టీలను ఆహ్వానించి అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకుల యొక్క హెడ్లందరినీ పిలిచి హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశం పెడితే అందరూ చాలామంది పిచ్చోళ్ళ చూశారు మమ్మల్ని అందరినీ కూడా. చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. రాష్ట్ర హక్కుల కోసం మొదలుపెట్టిన ఒక ఉద్యమం ఈ రోజున దేశ రాజధానికి వచ్చి మా హక్కుల కోసం చొక్కా పట్టుకునే పరిస్థితికి వచ్చామంటే చాలా గర్వంగా ఉంది నాకు. దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనందరం కూడా ఎన్నో రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు ప్రత్యేక హోదా ఉద్యమం మొదలు చేస్తున్నప్పటికీ కూడా నిన్న భయపడుతూ వచ్చినటువంటి భారత ప్రధాని, మొట్టమొదటి భయపడుతూ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం. ఎందుకంటే ఇందాక చాలా మంచి విషయం ముఖ్యమంత్రి గారు చెప్పారు, చదువు చాలా అవసరం. ఈ దేశ ప్రధాని ఏం చదువుకున్నాడు ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఆయన చదువుకున్నది 10th క్లాస్ అనే కూడా అనుమానమైనటువంటి పరిస్థితి ఈ రోజున. ఏదో అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో కట్టారని నేను 5 సార్లు ఆర్టీ అప్లై చేసి అసలు ఏం చదువుకున్నాడు ఈ వ్యక్తి అని. ఒక్కదానికి కూడా దేనికి సంబంధించినటువంటి అత్యున్నతమైన పదవుల్లో ఉన్న నాయకులకి వాళ్ళ యొక్క వివరాలు మేము ఇవ్వమని చెప్పి ఒక తొక్కలో లెటర్ ఒకటి పంపిస్తూ ఉంటారు మనం ఎన్నిసార్లు అడిగినా. అంటే చదువుకోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వాళ్ళు కూడా ఏం చదువుకున్నారయ్యా అని అంటే, ఒక ఆయన బీఏ చదువుకున్నాను, బీఏను బీకామ్ చదువుకున్నానని చెప్పి ఒక ఆయన, ఇంకొక ఆయన నేను 9th క్లాస్ ఏనబ్బా చదువుకున్నా, అంతకన్నా మనకు ఎక్కలేదనే. అంటే నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు. ఒక 9వ తరగతి బీఏ బీకామ్ చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ని ఐపీఎస్ని మంత్రుల్ని ఎలా కంట్రోల్ చేస్తారో మీరు చెప్పండి ఒకసారి నాకు. లక్షలు పెట్టి పిల్లల్ని చదివించుకోవటం దేనికోసం? మనందరం కూడా ఏం చదువుకపోయినా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏం చదువుకోపోయినా మంత్రి అవ్వచ్చు, ఏం చదువుకోపోయినా సరే మన ఇష్టం ఏదైనా చేయొచ్చు అని అంటే ఇంక చదువులు ఎందుకు? అరణ్యంలో బతకొచ్చు. ఒక్కొక్క స్కూల్లో లక్షల ఫీజులు కట్టి, 5 లక్షలు 10 లక్షలు ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తున్నాం పిల్లల్ని? మంచి భవిష్యత్తు కోసం. ఒక బంగారం లాంటి భవిష్యత్తు రావాలి.
ఆ భవిష్యత్తు కోసం, వీళ్ళు రేపొద్దున వెతికిన ఈ పిల్లలు దేశం కోసం, రాష్ట్రం కోసం, రాబోయే తరాల కోసం పనిచేస్తారని చెప్పి విజ్ఞానం అవసరం అని చెప్పి చదివించుకుంటా ఉంటే ఈ రోజున ఇంత పెద్ద ముఖ్యమంత్రి పదవికి చదువు సంధ్య లేని వ్యక్తులు వచ్చి కూర్చుంటే రాష్ట్రం బాగుంటుందా? మీరందరూ ఆలోచించండి. 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన రిటైర్ అవ్వచ్చు, ఆయన వయసు 45 ఏళ్ళు, ఇంకెందుకు పెన్షన్ తీసుకోవచ్చు ఇంట్లోనే? అంటే నేను విమర్శనాత్మకంగా మాట్లాడతా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేటప్పుడు పెన్షన్ తీసుకొని సైలెంట్గా ఇంట్లో కూర్చోబ్బా, నాన్నగారు ఇచ్చిన దాన్ని బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం మనం. తమాషా నా ముఖ్యమంత్రి పదవి అంటే, వెనకాల అంతంత పెద్ద చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు, మాజీ ఐఏఎస్లు మీరందరూ చేరి, ఆరుగురు ఐఏఎస్లు జైలుకు పంపించిన వ్యక్తి వెనకాల, 6 మంత్రులు జైలుకు పంపించిన వ్యక్తి వెనకాల మీరందరూ నిలబడి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రిని చేద్దామని మీరు ట్రై చేస్తున్నారంటే, మీరు చదువుకున్న చదువుకి ప్రజలు కట్టినటువంటి పన్నుల మీద చదువుకున్నటువంటి చదువులకి, మీరు తీసుకున్న ఐఏఎస్లుగా మీరు తీసుకున్నటువంటి జీతాలకి మీరు చేస్తున్నటువంటి న్యాయం ఏంటి మీ అంతరాత్మలో ఒకసారి అడగండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు ఆయన పట్టించుకోవడం వేరే విషయం. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏం సపోర్ట్ చేస్తున్నారు? నిన్నటికి నిన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే, పాచిపోయిన లడ్డూలు ఇచ్చావు కదబ్బా, 75,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్కి బాకీ అబ్బా నువ్వు అని చెప్పి ఒక ప్రధానమంత్రి నిన్న ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకి వచ్చి కాలు పెట్టి తన ఇష్టానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అంటే మీరందరూ ఎక్కడ నిద్రపోతున్నారు సార్? అలాగే మేము టీడీపీకి ఎంత దూరమో బీజేపీకి అంతే దూరం అని చెప్పారు. సరే దూరంగా ఉండండి, నిరసన తెలియజేయడానికి ఏమైంది? నిన్న నిరసన తెలియజేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు? మీ బాధ్యత కాదా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే? మీ బాధ్యత కాదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిరసనల మధ్య మీ నిరసనలు ఏమైపోయినాయి? మాకు బీజేపీకి ఏం సంబంధం లేదబ్బా, మాకు బీజేపీకి ఏం సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఎందుకు నిరసన తెలియజేయలేదు? తెలియచేయాలి కదా. నిన్న వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆయన మాటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి, వారి కుమారుడి గురించి ఆయన ఇష్టం వచ్చినట్లు పేలారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్. అట్ ది సేమ్ టైం లోకేష్ బాబు గారు సక్సెస్ఫుల్ సన్. నేను పొగట్టానికి మాట్లాడలేదు. మామూలుగా ఏదో చదువుకొని పోతే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్లు రావండి, రికమెండేషన్ లెటర్లో ఏదో చెప్తే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్లు ఇవ్వరు. రకరకాలంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకుని మంత్రి అయ్యాడు. పోనీ ఒట్టి మంత్రి అయ్యారు ఆయన. ఆయన మంత్రి అయ్యి గ్రామీణాభివృద్ధి శాఖ గురించి, పంచాయతీరాజ్ శాఖ గురించి తెలుసుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా ఫోర్ ఫ్రంట్లో నేను ఎప్పుడు చూడలే వారిని, ఎప్పుడూ వెనకాలే ఉండి అన్నీ నేర్చుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు. కానీ మనం అట్ట కాదు కదబ్బా, బెంగళూరులో కూర్చొని మంత్రుల్ని ఐఏఎస్ల్ని అందరినీ పిలిపించి సంతకాల మీద సంతకాలు పెట్టించి చివరికి అందరినీ జైలుకు పంపించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికో, వారి పార్టీకి సపోర్ట్ చేయడానికో నేను ఇక్కడికి రాలా. వీళ్ళందరికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యం నాకు. ఆంధ్రప్రదేశ్లో పుట్టాను నేను, గుంటూరు జిల్లాలో పుట్టాను నేను, చిలకలూరుపేట కాన్స్టిట్యూన్సీలో పుట్టాను నేను, గురిజవోలు అనే గ్రామంలో పుట్టాను నేను. ఆ గడ్డ మీద పుట్టినటువంటి నాకు నా ప్రాంతం మీద ఉన్న అభిమానంతో న్యాయాన్ని న్యాయంగా మాట్లాడుతున్నాను, అన్యాయాన్ని అన్యాయంగా మాట్లాడుతున్నాను, మాట్లాడతాను కూడా, ముందు ముందు కూడా ఇలాగే మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారిని నేను మొన్న ఈ మధ్యకాలంలో కలిసిన సందర్భంలో, సార్ చుక్కల భూములు అనే విషయంలో వారు స్పందించిన తీరుకి ఈరోజు కూడా వందలాది మంది నాకు ఫోన్లు చేసి ఆశీర్వదిస్తూ ఉంటారు, నువ్వు బాగుండాలి అని. నేను కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. నేను ఎట్లయినా బాగుంటాను, బాగానే ఉంటాను, ఆయన్ని ఆశీర్వదించండి. ఇదే సందర్భం, ఎంతోమంది సమస్యలు పరిష్కారం చేయగలమనుకుంటేనే మనల్ని ప్రజలు గుర్తిస్తారు.
పరిష్కారం చేయగలరు కాబట్టి వారిని ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. Hi, this is Isha Reba. Nenu Megadap Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.